గజ్జన 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 స్వర గజ్జన 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 సువార్త గజ్జన 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 స్వర గజ్జన 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 సువార్త గజ్జన ఎస్ఐయ గజ్జన మెస్సీయ గజ్జన ఎస్ఐయ గజ్జన మెస్సీయ గజ్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి పిల్లలకు విద్య కావాలి, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి. విద్య ఎందుకు అంటే గొప్పవాళ్ళు కావాలంటే విద్య కావాలి, సంస్కారం తెలియాలంటే విద్య కావాలి, ఇతరుల మీద ఆధారపడకూడదంటే విద్య కావాలి, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటే విద్య కావాలి. ఏం తెలుసుకోవాలన్నా కూడా తప్పనిసరిగా విద్య అవసరమైంది. విద్య లేకపోతే కొందరనే వారు వింత పశువురా విద్య లేని వాడు అని, విద్య లేకపోతే గుడ్డివాడితో సమానము కూడా. అందుకనే తప్పనిసరిగా ప్రతి బిడ్డకు కూడా విద్య చాలా 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 అవసరం. ఈ కాలం ముందు విద్య చాలా ఎక్కువ అవసరం. విద్య లేకపోతే ఒక బస్సు ఎక్కాలంటే కూడా కష్టమే, ఒక బస్సు దిగాలంటే కూడా కష్టమే. అందుకని విద్య చాలా అవసరము. మన పిల్లలు గొప్పవారు కావాలనుకుని విద్య ఒక్కటే సరిపోదు, దాంతోపాటు మన పిల్లలు కానీ మనము కానీ గొప్పవారు కావాలంటే ఒక నాలుగు విషయాలను కన్నా మన పిల్లలకు మనం నేర్పించగలిగితే తప్పనిసరిగా మన పిల్లలు విద్యావంతులే కాదు గొప్పవారుగా కూడా తయారు చేయబడతారు. ప్రస్తుతాల ముందు విద్యను అభ్యసిస్తున్న పిల్లలు దాదాపుగా మంచివారి కంటే చెడ్డవారే ఎక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్ ఎంటర్ అయిన వెంటనే అన్ని రకాలుగా ఎంటర్ అయిపోతుంటాయి, బీడీ సిగరెట్ గుట్క సినిమా ఫేస్బుక్ వాట్సాప్ ఫిలిమ్స్ మరి సీరియల్స్ రకరకాల చెడు అలవాట్లన్నీ కూడా భూలోకములో ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా ఇంటర్లోకి ఎంటర్ కాక మునిపే పిల్లలకందరికీ కూడా అది అలవాటు రూపంలో ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. అలాగనే ఈ దిన ముందు విద్యతో పాటు చెడు అలవాట్లు కూడా వస్తున్నాయి. ఇది మొదటిది. రెండో విషయం, ఎప్పుడైనా మీరు చూడండి యాక్సిడెంట్ జరిగిందంటే అది ఎక్కువ మంది విద్యార్థుల మీదనే ఉంటది. యాసిడ్ పోసారంటే అది విద్యార్థులే ఉంటారు, విద్యార్థుల మీదనే పోసి ఉంటారు. అక్కడక్కడ ఆత్మహత్యలు జరిగాయి అంటే కూడా దాదాపుగా ఎక్కువ మంది విద్యార్థులే ఉంటారు అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. విద్యను అభ్యసిస్తున్న యవన ప్రాయంలో ఉంటున్న పిల్లలే ఎక్కువ శాతము ప్రపంచంలో చనిపోయే వారి సంఖ్యలో కూడా చేర్చబడుతున్నారు. రోగం వచ్చి చనిపోయేవారు 10% అంటే మరి ఇలాగ చనిపోయేవారు దాదాపుగా 10% యవన ప్రాయంలో ఉంటున్న వారు ఉంటున్నారు. విద్య అభ్యసిస్తున్నప్పటికీ విద్యావంతులుగా సంస్కారవంతులుగా మంచి జ్ఞానవంతులుగా పిల్లలు తయారు చేయబడుతున్నప్పటికీ వాటితో పాటు వ్యసనములు కూడా వారి వెంట వస్తున్నాయి, వ్యసనములు కూడా అంటగట్టబడుతున్నాయి, వ్యసనములు కూడా వారికి తోడవుతున్నాయి, వ్యసనములు కూడా వారిని గొప్పవారు కాకుండా అడ్డగిస్తున్నాయి. మరి విద్యతో పాటు పనికిరాని లక్షణాలు ప్రయోజనమైన లక్షణాలు కూడా పిల్లలకి ప్రవేశిస్తున్నాయి. అందుకని ఒకవేళ ప్రపంచమంతా ఒక రకముగా ఉంటే క్రీస్తును నమ్ముకున్న మనమైనా క్రీస్తును అంగీకరించిన మన పిల్లలైనా దేవుని యొక్క మందిరానికి వస్తున్న మన బిడ్డలైనా లోకానుసారులు కాక లోకమానిన్యము అంటక పాపులతో సమానులు కాక పాపాత్ముల యొక్క సంఖ్యలో చేర్చబడక పతనమవుతున్న ప్రపంచంలో ఉండక ప్రభు వెంబడి నడిచే వ్యక్తులుగా ఒకవేళ మన పిల్లలేమైనా తయారవుతారా అన్న యోచన చేత ఓ చక్కటి ఆలోచన తల్లిదండ్రులుగా మనకు వస్తే తప్పనిసరిగా మన పిల్లలు ప్రయోజకులుగా ఎదురికే అవకాశం ఉంది. మీ పిల్లలు క్షేమంగా ఉండాలని ఒక నాలుగు విషయాలు తల్లిదండ్రులుగా మీకు నేర్పిస్తూ మీ పిల్లలు కూడా ఈ నాలుగు విషయాలు పాటించేవారు కావాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సంరక్షణ పిల్లలకు లేదు, స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి క్షేమంగా వస్తారు అన్న ఏమాత్రము కూడా ఆశ ప్రస్తుతాల ముందు లేదు. పిల్లలకు క్షేమము కావాలనుకుంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పనులు ఏమీ లేవు. ఒకవేళ స్కూల్కి వెళ్తూ వ్యాన్ ఎక్కించగలము కానీ వ్యానులు క్షేమంగా తీసుకుని వెళ్ళే డ్రైవర్లు మనం కాలేదు. స్కూల్కి వెళ్ళి అధ్యాపకులు చెప్తున్న విద్యను
వాళ్ళు వింటారు అని విశ్వసించాల్సిన తప్ప వాళ్ళు వింటారా లేక ఇంకోటి ఏదైనా చేస్తారా అని మనము కాపలా వారికి కాయలేదు. స్కూల్ నుంచి లేక కాలేజ్ నుంచి బయట వస్తుండగా ఎవరైనా వెంట పడతారా లేక వారు క్షేమంగా సంతోషంగా వస్తారా అని వారి వెంట మనము తిరగలేదు. మనము చేయలేని పనులు, మన వలన కాని పనులు మనం ఏమాత్రం కూడా కాయలేని కాపరతమో దేవుడు చేయగలడు అని నేను విశ్వసిస్తూ దేవుడికి మన పిల్లలు అప్పగిద్దాం అని తలంపులు చెప్తా. బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు చక్కటి మాట చెప్పారు 22:6 బాలుడు 40 త్రోవలు వారికి నేర్పము, పెద్దవాడిన తర్వాత వారు తప్పిపోడు అని. అంటే పిల్లలుగా ఉన్నప్పుడే పెద్దలే నేర్పాలి. పెద్దలు కానీ వచ్చింది కానీ పిల్లలకు నేర్పించలే. మనం అప్పుడప్పుడు చిన్న సామెత చెప్తుంటాం, మొక్క ఉందండి మానే ఉందినా అని. మొక్క వలన ఎన్ని లాభాలు ఉన్నాయంటే చాలా లాభాలు ఉన్నాయి. కానీ అదే మనిషిని మొక్కగా పెంచితే 4 లాభాలు కాదు 40 లాభాలు ఉంటాయి, 5 లాభాలు కాదు 50 లాభాలు పిల్లల ద్వారా ఉంటాయి. ఎందుకంటే మొక్కను పెంచేటప్పుడు దాని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తాం. మొదటిగా ఒకవేళ మొక్క మానైతే అది నీడిస్తుంది, మొక్క మానైతే అది తలమునిస్తుంది, మొక్క మానైతే అది ఆక్సిజన్ ఇస్తుంది, మొక్క మానైతే అది కలపనిస్తుంది. ఈ 4 ఒక మొక్క వలన కలిగితే అదే పిల్లలు గొప్పవారైతే, అదే పిల్లలు గొప్పవారైతే వారికి వారు ఉపయోగపడతారు, అదే పిల్లలు గొప్పవారైతే పేదలకు ఉపయోగపడతారు, అదే పిల్లలు గొప్పవారైతే సమాజానికి ఉపయోగపడతారు, అదే పిల్లలు గొప్పవారైతే ప్రపంచానికి ఉపయోగపడతారు. అందుకని మొక్క మానైతే 4 విధాలు లాభం ఉంటుంది. మొక్క లాంటి పిల్లలు గొప్పవారైతే దాదాపుగా ప్రపంచానికి అందరికీ కూడా వారు ఉపయోగకరమైన వారుగా తయారు చేయబడతారు. అందుకే పిల్లలు గొప్పవారు కావాలి. పిల్లలు గొప్పవారైతే సమాజానికి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ప్రకారం పిల్లలను గొప్పవారుగా చేయవలసిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంచారు దేవుడు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోహను వారికి నేర్పు, పెద్దవారిన తర్వాత వారు తప్పిపోడు, ఏం నేర్పించాలి అని వారికన్నా అనుకుంటే మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో పట్టు పిల్లలకు ఏం నేర్పిస్తామంటే ఒకవేళ స్కూల్ నేర్చుకుంటాం ఇంగ్లీష్ బాగా చెప్తారా అంట, క్రమశిక్షణ బాగా ఉంటుందా, టీచర్లు మంచి విద్యావంతులా, స్కూల్లో గాలి వెలుతురు బాగుంటుందా, స్కూల్ పరిసర ప్రాంతాలు బాగున్నాయా అని విచారం చేస్తాం. నిజమే స్కూల్ పరిసర ప్రాంతాలు బాగుండాలి, స్కూల్లో అధ్యాపకులు మంచి విద్యావంతులు ఉండాలి, స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉండాలి, స్కూల్ మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి. పిల్లలు మనం అక్కడ దాదాపుగా 8 లేక 9 గంటల సేపు పిల్లలు అక్కడ ఉంచుతాం కనుక మన దగ్గర ఉండేది 8 గంటలు అయితే అధ్యాపకుల దగ్గర ఉండేది 8-9 గంటలు పైగా ఉంటారు కనుక వారి అలవాట్లు కూడా పిల్లలకు వచ్చే వారికి అవకాశాలు ఉండేవి కనుక తల్లిదండ్రులుగా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత 100 రూపాయలు కూడా మన మీదనే ఉంది. అయినా ఎంత నువ్వు జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా తల్లిదండ్రులుగా అనేక మంది ఇప్పటికెళ్ళి కూడా దుఃఖపడుచు, బాధపడుచు, వేదన పడుచు, కన్నీరు కారుస్తూ పిల్లలు పోయారు, పిల్లలు చనిపోయారు, పిల్లలు పనికిరాని వారిగా తయారు చేయబడ్డారు అని బాధపడే వారి సంఖ్య అత్యధికంగా కనిపిస్తుంది. కానీ మనము ఆ లెక్కలో ఉండకూడదు. పిల్లలు పోయారనో, పిల్లలు బాధపోయారనో, పిల్లలు చనిపోయారనో, పిల్లలు మీరు నాశనమయ్యారని తల్లిదండ్రులు బాధపడకూడదని యోచన ఒక సేవకుడిగా నాకుంది. అందుకని మీకు గుర్తు చేస్తే ఒక శ్రేష్టమైన విషయాలను మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను. పిల్లలకు ఏం నేర్పిస్తే భద్రత వస్తుంది. పిల్లలు ఏ స్కూల్లో నేర్పించాలి, ముఖ్యం కాదు ఏ స్కూల్లో నేర్పించండి, కానీ వారికి 4 అలవాట్లు నేర్పించండి. మీరు ఏ గ్రూప్స్ లో మీ పిల్లలు నేర్పించండి, కానీ వారికి 4 అలవాట్లు నేర్పించండి. మీరు ఏ హాస్టల్లో నేర్పించండి, కానీ వారికి 4 అలవాట్లు నేర్పించండి. ఆ 4 అలవాట్లు లేకపోతే మీ పిల్లలు ఎంత విద్యావంతుల దగ్గర విద్య నేర్చుకున్నా కూడా వారిలో మార్పు వచ్చేదానికి అవకాశం లేని, మీరు ప్రయోజనకరంగా వారు ఉండడానికి అవకాశం లేని, వారి భద్రత అన్నది దేవుడి దగ్గర నుంచి వారికి అందనే అందదు. అందుకని ఆ 4 విషయాలను కూడా ఈదని మంది మీకు గుర్తిస్తారు. మన పిల్లలు గొప్పవారు కావాలంటే ఈ 4 అలవాట్లు వారికి ఉండాలి. మన పిల్లలు మంచివారు కావాలంటే ఈ 4 అలవాట్లు వారికి ఉండాలి. మన పిల్లలు ఉత్తమమైన వారు కావాలంటే ఈ 4 అలవాట్లు వారికి ఉండాలి. మన పిల్లలు యోగ్యమైన వారు కావాలంటే ఈ 4 అలవాట్లు వారికి నేర్పించాలి. బాలుడు నిలవలసిన త్రోవను వారికి నేర్పించడం, పెద్దవారైన తర్వాత వారు తప్పిపోవడం అని బైబిల్ చెప్తుంది కనుక ఈ 4 విషయాలను మనం నేర్చుకుందాం. ఇదివరకు చెప్పాను ముందుగా, ఒకవేళ చెట్టు వేస్తే దాని దగ్గర నుంచి నేను ఆశిస్తాం, చెట్టు వేస్తే దాని దగ్గర నుంచి ఫలములు ఆశిస్తాం. ఓ చెట్టు ఎదిగితే తప్పనిసరిగా దాంట్లో నుంచి ఆక్సిజన్ వస్తుంది సంగతి మనకు తెలుసు. ఒక చెట్టు ఎదిగి గొప్పయితే దాంట్లో నుంచి వచ్చే కలప అన్న చెక్క కూడా మన ఇంటి ద్వారాలకు, కిటికీలకు,
రకరకాల వస్తువులు చేసుకోవడానికి అవకాశం ఆ చెట్టు ద్వారానే పుడుతుంది. అందుకని పిల్లలు కూడా ఎదిగితే అన్ని విధాలుగా ఉపయోగపడతారు. కనుక మన పిల్లలు ఎదిగేవారు కావాలని మనం ఆశిద్దాం. మన పిల్లలు ఎదిగి గొప్పవారు కావాలంటే వారికి నాలుగు అలవాట్లు నేర్పిద్దాం. మొదటిది ప్రార్థన. ఇది చాలా అవసరం. ప్రార్థన ద్వారా పిల్లలకు రాకపోతే పిల్లలు భద్రముగా పోయి తిరిగి భద్రముగా రాలేరు. పిల్లలుగానా ప్రార్థనతో కూడా పోకపోతే పిల్లలు మంచి విద్యావంతులు కాలేరు. పిల్లలు ప్రార్థన లేకుండా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తే వారికి దేవుని పట్ల భయభక్తులు కొరవుతాయి. లోక మాలిన్యము తప్పనిసరిగా వారిని అంటుకుంటుంది, ముట్టుకుంటుంది, వారిని చుట్టుముట్టి వెంటబడి వేటాడి ఆఖరిగా నాశనానికి పిల్లలను గురి చేస్తుంది. దయచేసి ప్రార్థన చేసే పిల్లలకు భద్రత అనేది ఉంటుంది, ప్రార్థన చేసే పిల్లలకు ఆసక్తి అనేది ఉంటుంది, ప్రార్థన చేసే పిల్లలకు దేవుని యొక్క తోడు ఉంటుంది, ప్రార్థన చేసే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. ఇది మొదటి విషయం. మరి రెండో విషయం, పిల్లలకు క్షమించే గుణాన్ని నేర్పించండి. వాస్తవానికి ఏ తల్లిదండ్రులు కూడా మందిరానికి వచ్చే క్రైస్తవులైనప్పటికీ కూడా, వాక్యం తెలిసిన వ్యక్తులు అయినప్పటికీ కూడా, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తున్న భక్తులు అయినప్పటికీ కూడా క్షమించే గుణము పిల్లలకు నేర్పరు. అయినా పిల్లలైన వారికి రావాల్సింది క్షమించే గుణం రావాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. క్షమించే గుణము పిల్లలకు లేకపోతే వారి భవిష్యత్తు బాగుండదు. క్షమించే గుణము పిల్లలు లేకపోతే వారి ప్రార్థన దేవుడు ఆలకించడం. క్షమించే గుణం పిల్లలు లేకపోతే వారికి భద్రత ఉండదు. క్షమించే గుణం పిల్లలు లేకపోతే వారు గొప్పవారు కాలేరు. ఒకవేళ విద్యావంతులు కావచ్చిన కానీ గొప్పవారు అయ్యేదానికి అవకాశం ఉండదు. ఇది రెండో విషయం. మరి మూడో విషయం, దేవునికి ఇష్టకరముగా వారు ఉండేవారుగా మనమే వారికి నేర్పించాలి. బాలుడు నెలవలసిన తోడు వారికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోడు అనింది. అంటే వారికి నేర్పించాల్సిందంటే ప్రార్థించడం, వారికి నేర్పించాల్సిందంటే క్షమించే గుణం, వారికి నేర్పించాల్సిందంటే దేవునికి ఇష్టకరముగా ఉండే లక్షణం. దేవునికి ఇష్టకరముగా ఉంటే బైబిల్ చెప్తుంది అన్ని విధాలుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని సందర్భాల్లో. వరకంగా చెప్పాలనుకుంటే నీకు ఇష్టమైతే ప్రభువా అని కుస్తీగా కలిగితే, నాకు ఇష్టమే అని శుద్ధి చేశానంటే వాడి హృదయం శుద్ధి అవుతుంది, వాడి జీవితం శుద్ధి అవుతుంది, వాడి మనసు శుద్ధి అవుతుంది, వాడి లక్షణాలన్నీ కూడా శుద్ధిగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి ఇష్టకరముగా ఉండే వ్యక్తి అన్ని విధాలుగా ఎదుగుచు వదిలిచు క్షేమకరముగా ఉండడానికి అవకాశం వెళ్తుంది. దేవుని యొక్క భద్రత దేవునికి ఇష్టకరమైన వారి చుట్టూ ఉంటుంది. అందుకే దేవునికి ఇష్టకరముగా ఉండే లక్షణాలను వారికి నేర్పించాలి. మరి నాలుగవదిగా, దేవుని పనిచేసే వారుగా తయారు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఏం నేర్పిస్తాం, నీ పని చేసుకో నా పని చేయి అంటున్నది. ఎక్కడ కూడా పిల్లలను దేవుని పని చేసేవారుగా తయారు చేయబడరు. దేవుని పని చేయాలని వచ్చిన పిల్లలు కురాదు, దేవుని పని చేయించాలని తలపులు తల్లిదండ్రులకు కూడా లేదు. కానీ దేవుని పని చేసే వ్యక్తులైతే వారి భవిష్యత్తులో తప్పనిసరిగా గొప్పవారు దానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే పిల్లలు గొప్పవారు కాబట్టి నాలుగు పనులు వారికి నేర్పించండి. మొదటి పని ప్రార్థించండి నేర్పించండి, రెండవ పని క్షమించండి నేర్పించండి, మూడవది దేవునికి ఇష్టకరముగా ఉండి ఆలోచన పుట్టించండి, నాలుగవదిగా దేవుని పనుల వారిని పాలుభాగస్తులుగా చేసుకోండి. ఖచ్చితముగా వారు గొప్పవారుగా తయారు చేయబడతారు. నిజముగా ఇదే పిల్లల కోరికైతే, ఇదే తల్లిదండ్రుల యొక్క కోరిక కూడా అయితే, నేను చెప్పే ఈ నాలుగింటిని పాటిస్తే ఏ పిల్లవాడైనా గొప్పవాడు అవుతాడు, ఏ తల్లి కన్న బిడ్డ అయినా గొప్పవాడుగా తయారు చేయబడతాడు, ఏ పిల్లవాడైనా గొప్పవాడు అవుతాడు, ఏ కన్న తండ్రి ఆయాసమైన ప్రయాసతో కూడిన తన ప్రతిఫలములకు ఆశించే వ్యక్తిగా తయారు చేయబడతాడు. దయచేసి మరి ఈ నాలుగింటి విషయంలో గొప్పవాడిని మేము నలుగురిని పరిచయం చేస్తాయి. ఈరోజు బైబిల్ కనుగొనం సలహా, వాస్తవానికి జ్ఞానంలో గొప్పవాడు, ఐశ్వర్యంలో గొప్పవాడు, రాసుల్లో గొప్పవాడు. ఎవరైనా అనుకుంటారు నా కొడుకు సమాధానంత తెలివి కావాలి అని, నా కుమార్తె సమాధానంత జ్ఞాని కావాలి అని, నాకు కూడా సమాధానంలో జ్ఞానం కావాలి అన్న ఆశించిన వారు, వాక్యం తెలిసిన వారు ఏ ఒక్కరు కూడా భూప్రపంచ మీద ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అంతటి గొప్ప వాడు సమాధానం కావడానికి కారణమంటే, అంతటి రాసు కావడానికి కారణమంటే, అంత ఐశ్వర్యవంతుడు కావడానికి కారణమంటే, అంత జ్ఞాని కావడానికి కారణమంటే, అంత వివేకం కలిగిన వాడు కావడానికి కారణం అంటే అంటే ప్రార్థన. ఏంటది ప్రార్థన? ఒకవేళ సమాధానం గారి తల్లి ఏ సెంట్రల్ స్కూల్లోనో లేకపోతే ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఏ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ వచ్చిన గొప్పతనము కాదండి. ఏ డబ్బు పెడుతానో లేకపోతే పెట్టుబడి పెడుతానో ఏ 50,000 60,000 నెలకు కడతానో సలోమోను గారికి అంత జ్ఞానం రాలేదు. ప్రార్థన. ఏ అధ్యాపకులు చెప్తారో, ఏ విద్యావంతులు బోధిస్తారో, ఏ గురువులు ఆయనకు ఉపదేశిస్తారో స
తెలుసు సొలొమోనుకి వారి తండ్రి అయిన దావీదు నేర్పించిన ప్రార్థన. సొలొమోను జ్ఞానవంతుడు కావడానికి, గొప్పవాడు కావడానికి, ఉత్తముడు కావడానికి, రాజుల్లో మెన్నైన వాడు కావడానికి 7 సంవత్సరాలు ఇజ్రాయెల్ పరిపాలించి చక్రవర్తి కావడానికి కారణం ఒక్కటే ప్రార్థన. వాస్తవానికి చిన్న ప్రార్థన సొలొమోను అంత గొప్పవాడుగా తయారు చేశారు. సుధ ప్రతి గమనించి, మీ పిల్లలు గొప్పవాడు కావాలా, పిల్లలైన మీరు గొప్పవాడు కావాలా, అయితే 4 గింతలు పాటించు. మొదటి రాసిన బంధువులు 3వ అధ్యాయము 6వ వచనం, సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడను నీ తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడని ప్రవర్తించను గనుక నీవు అతని ఎదుర పరిపూర్ణ కటాక్షముతో పరచి ఈ దినమున్నట్లుగాను అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను దావీదును ఎవరితడు పిల్లవాడు, పిల్లవాడు అనగా నేర్చుకునేసి కలిగిన వాడు, పిల్లవాడు అనగా ఇంకా పెద్దవాడు కానివాడు, పిల్లవాడు అనగా చిన్నవాడు వయసు తక్కువ వాడు అని దావీదును కార్యములు జరిపించడకు నాకు బుద్ధి చాలదు. ఈరోజు పిల్లలందుకీ స్కూల్ పంపిస్తావు అంటే బుద్ధి రావాలని. వయసు వచ్చిందా, 4 సంవత్సరాలైందా నర్సరీలు చేపించు, 5 సంవత్సరాలైందా ఎల్కేజీలు చేపించు, 6 సంవత్సరాలైందా యూకేజీలు చేపించు, మరి ఏమి చెప్పలా, ఫస్ట్ సెకండ్ థర్డ్ చదువు. కారణం బుద్ధి కావాలి, జ్ఞానం పడాలి అని పిల్లలు వారిని స్కూల్ పంపిస్తుంటారు. కానీ ఇక్కడ బాలుడును నాకు బుద్ధి నీ దాసుడు కోరుకున్న జనముల మధ్య ఉన్నాను, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములను న్యాయము తీర్చగల వారు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డ వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడిని నాకు వివేకము గల హృదయమును దయచేయము. పరిశ్రమ ఓ తల్లి, నీ బిడ్డు గొప్పవాడు కావాలా, ఓ తండ్రి నీ పిల్లవాడు గొప్పవాడు కావాలా, ఓ తల్లిదండ్రులారా నీ పిల్లలు గొప్పవాడు కావాలా, పిల్లలైన వారులారా మీరు గొప్పవాడు కావాలా, అయితే ప్రార్థన ప్రార్థన చేయగలిగిన వారైతే తప్పనిసరిగా పిల్లలు గొప్పవారు అవుతారు. ప్రార్థన చేయగలిగిన తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన నేర్పించగలిగితే వారి పిల్లలు గొప్పవారు అవుతారు. ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా, అట్ట తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు, కానీ భద్రత అనేకులకు ఏ ఉండదు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంగ్లీష్ కానీ, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తెలుగు కానీ, క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనకి ఇది కానీ మనం తీసుకుని ఇస్తుందంటే తీసుకునేలా. కానీ ప్రార్థన విద్యను ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, తెలుగుని ఇస్తుంది, ధర్మని ఇస్తుంది, భద్రతను కూడా ఇస్తుంది. అందుకే ప్రార్థన కావాలి. ప్రార్థన చేసే వ్యక్తితో కూడా ప్రభు ఉంటాడు. సొలొమోను ప్రార్థన చేశాడు కనుక సొలొమోను గొప్పవాడు. చదువు కావాలని పిల్లలు ఆశిస్తున్నారు, చదువు చెప్పాలని అధ్యాపకులు ఆశిస్తున్నారు, చదువు కావాలి నా పిల్లలు బుద్ధిమంతులు కావాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. మరి ఎంతమంది బుద్ధిమంతులు అవుతున్నారు అంటే వాస్తవానికి ఒక్కడికి కూడా బుద్ధి లేదు. బీటెక్ చదివింటాడు, తెలుగు బైబుల్ చదవరు అంటే సరిగ్గా చదవడు, సెకండ్ డిగ్రీ అంటారు కానీ తెలుగులో సరిగ్గా రాయంటే రాయలేదు. ఎవరు బుద్ధి లేదు, బుద్ధి చాలదు, బుద్ధి చాలదు. చదివేమో చదివే చదివిస్తున్నావు కానీ ఏమి వాళ్ళకు రావటం లేదు సంగతి తల్లిదండ్రులకు తెలుసు. మీ వాడికి ఎంత చెప్పినా బుర్రకెక్కలేదండి, అధ్యాపకులు చెప్తున్నారు నేను ఎంత చదివినా నా బుర్రకే రావటం లేదు అని పిల్లలు కూడా చెప్తున్నారు. ఏమి లేదు వీరికి అంటే ప్రార్థన. బైబిల్ చెప్తుంది బుద్ధి చాలదు ప్రభువా అని ప్రార్థించగా సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగే సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగుక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగితే నీవు అలాగ అడిగినందున నీ మనవి ఆరోగించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పరిశ్ర దేని మహిమలేక ప్రార్థన చేస్తే బుద్ధి వస్తుంది, ప్రార్థన చేస్తే వివేకం వస్తుంది, ప్రార్థన చేస్తే తెలివి వస్తుంది, ప్రార్థన చేస్తే సొలొమోను రాజు గొప్పవాడు అవడానికి అవకాశం ఉంది. పిల్లలకి ఏమరాదు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, మలయాళం వచ్చు,
పడవచ్చు కానీ ప్రార్థన రాదు. పిల్లలకు మనం నేర్పించాల్సింది నేర్పించక వారు గొప్పవారు కాలేకపోతున్నారు. లోకపు వ్యసనములన్నీ కూడా వారిలోనికి వచ్చేస్తున్నాయి. లోకపు యొక్క మాలిన్యం అంతా కూడా పిల్లలకు అంటుకుంటుంది. లోకమంతా కూడా పిల్లలను బాగా ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్నదంతా కూడా వీరి జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అవి ప్రవేశించకుండా వాటిని అట్టగించని ప్రార్థన, అవి ముట్టుకున్నట్టుగా జాగ్రత్త పరిచని ప్రార్థన, వారు గొప్పవారు అవడానికి అవకాశం ఇచ్చని ప్రార్థన. పిల్లలకు మనం నేర్పించాల్సింది మొదటిది ప్రార్థన. దయచేసి ఎప్పుడైతే మనం ప్రార్థన నేర్పిస్తామో పిల్లలను మన ఉత్తమమైన వారి యొక్క సంఖ్యలను చేర్చే అవకాశం మనకు కనబడుతుంది. అందుకే సొలొమోన్ చాలా గొప్పవాడయ్యాడు, రాజు అయ్యాడు, అధిపతయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, జ్ఞానులకై జ్ఞానం అయ్యాడు. సొలొమోన్ రాసిన గ్రంథాలు దాదాపు బైబిల్ 3 గ్రంథాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఏ జ్ఞానికి అంత పట్టిన జ్ఞానం సామెతల గ్రంథం చదివితే స్పష్టముగా తెలుస్తుంది. ప్రసంగి అన్న బిరుదు ఒక్క సొలొమోనుకు మాత్రమే ఉంది. ప్రసంగ గ్రంథాన్ని రాసిన కనుక పరమ గీతం అనే గ్రంథం రాబోయే యుగానికి సూచనగా కనిపిస్తుంది. అంటే ప్రభు యొక్క ప్రవక్తగా సొలొమోను దేవుడు అందుకున్నందుకో దేవుడిని మనం స్తుతించాలి. దాని కారణం ఒకటే, సొలొమోన్ ప్రార్థన పరుడు కనుక. గొప్పవారు మనం కావాలన్నా, గొప్పవారు మన పిల్లలు కావాలన్నా తప్పనిసరిగా ప్రార్థన కావాలి. ఇది మొదటిది. మరి రెండవది క్షమించే గుణం కావాలి. పిల్లలకు నేర్పించాల్సింది. ఒకవేళ ఎవరైనా కొట్టాడా నాకు వచ్చి చెప్పరా, ఎవరైనా తిట్టాడా నాకు వచ్చి చెప్పరా, ఎవరైనా ఏమైనా అన్నారా నాకు తెలియజేయరా అని చెప్పి తల్లిదండ్రులే చేసిన దానికి పంటికి పండు కంటికి కండు అనే ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తూ క్షమించే గుణము లేని తత్వాన్ని, క్షమించే గుణము రాని మనస్సును పిల్లల్లో పుట్టించే తల్లిదండ్రులే అత్యధికంగా అయ్యారు. మరి తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. ఎదురింటే అంత తిందంటే మనం తిట్టాలి. అప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు తిట్టారు కాబట్టి మనం తిట్టాలని వాళ్ళకి నేర్పించిన వాళ్ళుగా తయారు చేయాలి. ఎదురింటే మనం తిట్టారు మనకు క్షమితాం అన్న మనసు వస్తే మన పిల్లలు కూడా పక్క వాళ్ళు తిట్టి తిట్టేసి వారు ఖచ్చితంగా మన పిల్లలు గొప్పవారుగా తయారు చేయబడే అవకాశం మనకు ఉంటుంది. అలాంటి గొప్పవాడిని బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తే క్షమించే గుణం ఉంటే 100 రూపాయలు వారు గొప్పవారు అవుతారు. వారికి కావలసిన భద్రత దేవుని దగ్గర నుంచి వారు కలుగుతుంది. ఇతర పేరు యేసోపు. ఏం పేరు తెలిపారు, యేసోపు గుణ లక్షణము అతి మంచి లక్షణము క్షమించే గుణం. యేసోపు గొప్పవాడు కావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం క్షమించే గుణం. యేసోపు ఐగుప్తు సమ్రాజ్యపు అధిపతి అవడానికి కారణం క్షమించే గుణం. ఐగుప్తు సమ్రాజ్యానికి అన్ని రకాల ఉపయోగకరముగా మార్చబడడానికి యేసోపు ఏ విధంగా తయారు చేయబడంటే క్షమించే గుణము. క్షమించే గుణము కానీ యేసోపుకు లేకపోతే ఐగుప్తు రాజ్య అధిపతి అయి ఉండేవాడు కాదు. క్షమించే గుణము యేసోపుకు లేకపోతే దేవుడు యేసోపుకు తోడుగా ఉండేవాడు కాదు. క్షమించే గుణము యేసోపులో లేకపోతే యేసోపు ఐగుప్తుల అధిపతి అయి ఉండేవాడు కాదు. క్షమించే గుణము లేకపోతే యేసోపుకు భద్రత దేవుని దగ్గర నుంచి అందిండేది కాదు. క్షమించే గుణము యేసోపుకు ఉంది. చూడు బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండం 50వ అధ్యాయం 19వ వచనం, యేసోపు భయపడుకుని నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించి తిని కానీ నేటి దినమందున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకుచున్నట్లుగా అది నేలికే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుని నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఎలాగ మాట్లాడేదంట చెప్పాలనుకుంటే ఉమ్మేశ్వరునికి చక్కగా ప్రేమతో పలకరించినట్టుగా ఉంటది. ఎవరైనా ఉమ్మేశాడు బ్రదర్ బాగున్నారా అని అడిగేటట్టుంటే చెప్పండి, మన మీద ఉమ్మేశాడు కోపంతో సిస్టర్ బాగున్నారా అని మనం నవ్వుతా చెప్పాం అనుకోండి ఎలా ఉంటుంది, ఉమ్ము కంటే భయంకరంగా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా చేసి చూడండి కావాలంటే, ఎవరైనా మన మీద ఉమ్మేశాడు మనం పలకరిస్తా నవ్వుతా సిస్టర్ బాగున్నారా బ్రదర్ బాగున్నారా అని అడిగాం అనుకోండి ఎట్లుంటది, వాడైతే మనకు గాయమే చేశాడు కానీ మనం గాయ మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. ఇంకా ఒకటి, ఇది ఉత్తమమైనది కూడా. వాళ్ళు ఏమంటారంట, సీము రక్తం లేని వాళ్ళు రాయడం అంటారు. ఏమి లేని వాళ్ళు, సీము రక్తము కోపాన్ని చూపించడానికి కాదు బ్రతకడానికి కావాలి, పౌరుషము చూపించడానికి కాదు ప్రేమించడానికి కావాలి, అతిశయించడానికి కాదు ఆనందం పంచడానికి కావాలి. సీము రక్తం దాని కొరకు కావాలి కానీ ఇంకో దాని కొరకు కాదు. ఇంకా మన భాష సిగ్గు శరం లేని వాళ్ళు రాడు. నిజమే సిగ్గు శరం ఉండాల్సింది గొప్పవాడికి కాదు, తగ్గిపోయేవాడికి. గొప్పవాడు కావాలనుకున్న వాళ్ళకి సిగ్గు శరం ఉండదు. వాడు ఖచ్చితంగా మేలు చేయాలని ఉద్దేశం తప్ప కీడు చేయాలని ఉద్దేశం వాడికి. వాడు తిట్టారా ప్రేమిద్దాం, వాడు కొట్టారా ప్రేమిద్దాం, వాడు ద్వేషించారా ప్రేమిద్దాం, వాడు తప్పు చేశారా ప్రేమిద్దాం. క్షమించ
ప్రేమించే కోణము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదుగుదల తప్పనిసరిగా ఉంటుంది. యేసు జీవితంలో అదే మనకు కనబడుతుంది. ఒకవేళ మీ పిల్లలు ఎదగాలి గొప్పవారు కావాలనుకుంటారా, వారికి రెండవ గుణం నేర్పించండి, క్షమించమని చెప్పండి. క్షమించే గుణం వారికి నేర్పించండి, క్షమించే వారికి వారు తయారించండి, క్షమించే అక్షరం వారిని పుట్టించండి. తప్పనిసరిగా వారు యేసులాగా గొప్పవారు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ కూడా నేను మిమ్మల్ని మీ పిల్లలను ప్రశంసదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను, ప్రేమగా. ఎవరు తెలుసా, అమ్మేసిన అన్నాడు గుంటలోకి తీసి ప్రాణాలు తీయాలి అనుకుని అన్నాడు, అమ్మాడానికి దూరం చేసిన అన్నాడు, ఐగుప్తులో బానిసలు చేసిన అన్నాడు, శరసాలకు మరణానికి మార్గం చూపిన అన్నాడు, అనాథకుడుగా అనాథగా తయారు చేసిన అన్నాడు. యేసు చెప్తున్న మాటలు, మిమ్మల్ని ప్రేమిస్తా, ప్రీతిగా పోషిస్తా, నాకున్నదంతా కూడా నీకు మీ పిల్లలకు కూడా అప్పగిస్తా అంటూ ద్వేషము లేని ప్రేమను పెంచిన దేవత క్షమించే గుణము కలిగిన యేసులో ఉంది కనుక ఐగుప్తు కులాల అధిపతి. పిల్లలు గొప్పవారు కావాలి అనుకుంటున్నారా, పిల్లలు కన్నా తల్లిదండ్రులు మీ పిల్లలు గొప్పవారు కావాలి అని ఆశిస్తున్నారా, అయితే మీ పిల్లలకు నేర్పించాల్సింది రెండవ గుణం, క్షమించే గుణమును పిల్లలకు నేర్పించండి. పిల్లలు గొప్పవారు అవుతారు, దాంట్లో కూడా భద్రత అనేది దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తికి వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యేసు భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా, వస్తే మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా మనం బ్రతుకున్నట్టు అది నేనుకే దేవుడు ఉద్దేశించాను. ఎందుకు యేసు ఎందుకు దేవుడు మేలు చేశాడు, యేసు ఎందుకు గొప్ప చేశాడు, యేసు ఎందుకు ఉత్తమమైన సేవ చేశాడు, యేసు ఐగుప్తుకు అధిపతులు ఎందుకు చేశాడంటే యేసుకు క్షమించే గుణము ఉన్నందుకు, యేసుకు ప్రేమించే గుణము వచ్చినందుకు, యేసుకు ద్వేషించే గుణము లేనందుకు, యేసుకు పగబట్టే ప్రతీకారం తెచ్చుకునే ఆలోచన రాణికి యేసు ఐగుప్తు గొప్పవాడు, లేకపోతే యేసు ఐగుప్తులో గొప్పవాడు అయ్యుండేవాడు కాదు. ప్రేమిత్రులారా, పిల్లలు ఏంటున్నా, విద్యార్థులు ఏంటున్నా, గొప్పవారు కావాలని యోచన ఆలోచన కళ్ళు కంటున్న వాళ్ళ తెలిసి ప్రభు పేట యేసులాగా గొప్పవారం కావాలి అంటే క్షమించే గుణము ఉండాలి. మరి పిల్లలు కూడా గొప్పవారు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి అన్న యోచనలు ఉంటున్నాయి, కానీ గొప్పవారు కావాలని తలుపులు చెప్పా, ఆ గొప్పవారు కావడానికి ఆధ్యాత్మికమైన లక్షణాలు మన పిల్లలకు ఉన్నాయా, దేవుడితోడైతే గొప్పవారు మన పిల్లలు కావాలా అని తలంపులు తల్లిదండ్రులు కూడా రావాలి. యేసోపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి భద్రత యేసోపుకు ఉంది. కారణం యేసోపు క్షమించే గుణము కలిగిన వాడు కనుక యేసోపు ఐగుప్తు సామ్రాజ్యపు అధిపతిగా తయారు చేయబడ్డాడు. మరి గొప్పవారు కావాలంటే మూడో లక్షణం ఉండాలి. మొదటిగా ఉండాలి ప్రార్థన చేసే అవకాశం ఉండాలి, రెండోగా ఉండాలి క్షమించే గుణం ఉండాలి. ఈ రెండింటికి లింక్ ఏంటి తెలుసా, ప్రార్థన చేసేటప్పుడు మనకు క్షమించే గుణం లేకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎవడైనా నీకు శత్రువు ఉన్నాడలా, ఎవడైనా నీకు హాని చేసినలా, మొదటిగా వాడిని క్షమించి ఆ తర్వాతనే నువ్వు మాకుంచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీకు క్షమించే గుణము ఉండాలి. క్షమించే గుణం లేకుండా నువ్వు మోకరించిన మోకాలను గంటసేపు వేసిన ప్రయాసం ప్రతిఫలము సమాధానము నీకు వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ రెండు గుణములు ఉండాలి. అంటే సులభమైన ప్రార్థన దేవుడికి అనుకూలమైనంటే సులభానికి కూడా క్షమించే గుణం ఉంది. క్షమించే గుణం యేసుకు ఉందంటే ఖచ్చితంగా యేసుకు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వస్తున్నాడు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మూడవది దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఎలా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి ఇష్టకరముగా ఉంటేనే మనము క్షమించిన గుణం వస్తుంది. క్షమించిన గుణం మనకు వస్తేనే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవునికి ఇష్టకరముగా ఉన్నాం. దేవునికి ఇష్టకరముగా ఉన్నామంటే క్షమించే గుణము కూడా మనకుంది అని అర్థం. గొప్పవారు కావాలి, ఆశ అంతా ఒకటే, గొప్పవారు కావాలి. మొదటి విషయం ప్రార్థించాలి గొప్పవారు కావాలంటే, రెండో విషయం క్షమించాలి, మూడో విషయం దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఎలా ఉండగలం దేవునికి ఇష్టకరంగా, ఉదాహరణకి గొప్పవాడు దానియేలు బైబిల్ చెప్తుంది అతడు బహుగా వర్ధిల్లుచు ఉండును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నలుగురు రాజులు రాజ్యాన్ని పరిపాలించారు. ఆ నలుగురు రాజులకు ఆలోచనకర్త దానియేలే. ఆ నలుగురు పరిపాలన మారింది ఒకటి, దానియేలు మాత్రం మారలేదు.
ఆయన స్థానం మారలేదు, ఆయన గొప్పతనం మారలేదు, ఆయన వివేచనలో మార్పు, ఆయన స్థితిలో మార్పు, ఆయన పరిస్థితుల్లో మార్పు. కారణం ఒకటే, అతడు దేవునికి అయిష్టకరమైనవి ఏదీ చేయలేదు, అన్ని కూడా దేవునికి ఇష్టకరమైనవే చేశాను. ఈరోజు మనం ఆలోచించండి, స్కూల్కి పిల్లలు పంపిస్తున్నాం, రే టీచర్ బాగా చెప్పాడా అంటాం, లెసన్ బాగా విన్నావా అని అడుగుతాం, ఎగ్జామ్ రాసావు బాగా రాసావా, రిజల్ట్ వచ్చింది పాస్ అయినావా. ఇది తల్లిదండ్రులుగా ఈ దిన ముందు మనం యోచన చేసేది, రే ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవునికి ఇష్టకరంగా ఉన్నావా, ఉదయం సాయంకాలం ప్రార్థన చేసావా, ఉదయం సాయంకాలం విద్యాకమైన పనులు ఏమైనా చేస్తూ వచ్చావా అని ఏనాడు మన పిల్లలను కూర్చొని మనం అడగను అడిగే అవకాశం లేదు. అందుకే బైబిల్ పట్టినా కూడా వారి పిల్లలు పెద్దవారు అయ్యున్నా కూడా గొప్పవారు కాలేకపోతున్నారు. కారణం ఈ నాలుగు వాళ్ళు లేకపోవటం, భయభక్తులు ఉన్నాయి అని తల్లిదండ్రులు చెప్పుకున్నాం, భయభక్తులతో మా పిల్లలు పెంచుతున్నాం అని ఒకవేళ ఒప్పుకున్నా గొప్పవారు కాలేకపోవడానికి కారణం ఈ నాలుగు వారిలో లేవు. మా పిల్లలు గోల్డ్ మెడలిస్ట్ అంటే నాకు తెలియదు, వాస్తవానికి అది గోల్డ్ వరకే ఉంటుంది, పిల్లలు మాత్రమే ఉంటుంది, గొప్పవారు మాత్రం యేసులాగా దానియేలులాగా సొలొమోనులాగా వారు ఏనాడు కాలేకపోతున్నారు. అందుకే మన పిల్లలు గొప్పవారు కావాలి అంటే విద్యతో పాటు ఈ నాలుగు వారికి అవసరం, విద్య రావాలంటే కూడా ఈ నాలుగు వారికి కావాలి, విద్య అవసరం అనుకుంటే కూడా గొప్పవారు కావాలంటే కూడా ఈ నాలుగు వారిని పుట్టించాలి తల్లిదండ్రులు, అది తప్పనిసరిగా వారికి అందించేవారు కావాలి. ఇది మూడవది, దేవునికి ఇష్టకరముగా ఉండాలి. దానియేలు అంత గొప్పవారు కావడానికి, చాలా గొప్పవారు కావడానికి కారణం బైబిల్ గ్రంథం నుంచి, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం నుంచి, రాజు అప్సేనసు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించను, ఇజ్రాయేల్ రాజవంశములో ముఖ్యులై లోపములోని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారి రాజు నగరమందు నిలవదగిన కొందరు బాలురును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుమో. ప్రయత్నాలు ఎన్ని లక్ష్యాలను చూడండి, మొదటిది ముఖ్యులై, రెండవది లోపములైన వారి, మూడవది సౌందర్యము గల వారి, నాలుగవది విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారి రాజు నగరందు నిలువదగిన కొందరు బాలురును రప్పించి కల్దీల విద్య భాషను వారికి నేర్పుమో అని రాజు ఒక ప్రకటన చేశాడు, నపంసకులకు ఆజ్ఞను జారీ చేశాడు. నపంసకులు ఆలోచించగా వాళ్ళు కలిగిన వాళ్ళకు దొరికిన బాలురు అంటే పిల్లలు అంటే నేర్చుకునేవారు, అంటే ఎదుగుచ్చిన వారు, విద్యను అభ్యసిస్తున్న వారు అని నేర్చు. ఐదు వచనం, మరియు రాజు తాను భుజించి ఆహారం నుండి తాను ప్రారంభించే ద్రాక్ష రసము నుండి అనుదిన భాగం వారికి నియమించి మూడు సంవత్సరముల వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చను. యూదుల్లో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో నుండి. దానియేలు ఇక్కడ చిన్నవాడు కానీ అంతటి గొప్పవాడయ్యాడు. యోసేపు చాలా చిన్నవాడు, ఐగుప్తు సామ్రాజ్యపు అధిపతి అయ్యాడు. సొలొమోను దేవుడు ఇజ్రాయేల్ రాజుగా 30 సంవత్సరాలు పరిపాలన చేసిన మహాజ్ఞానిగా తను అడిచేవాడు. వీరందరూ కూడా పిల్లలు, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, పిల్లలు పిల్లలు కావాలనుకున్నా తప్పనిసరిగా మూడవ లక్షణం, దేవునికి అయిష్టమైనవి చేయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే తినకూడదు అని చెప్పచ్చు. పిల్లలు అసహ్యమైనవి ఏమి చేసినా, దేవునికి అయిష్టమైనవి ఏమి చేసినా వారు ఎదుగుదల ఉండదు ఉండదు. విద్యనైతే నేర్పించడానికి డబ్బు ఖర్చు పెడుతున్నాము కానీ భద్రత కొరకు ఏ సెక్యూరిటీ గార్డులు కూడా మన పిల్లలకు మనం ఏర్పాటు చేయలేదు. అందుకే చెడులు మట్లు రాకుండాట్టుగా పిల్లలు భద్రపరచవలసిన బాధ్యత మన మీదనే ఉంది. మరి అలాగంటే మన పిల్లలు గొప్పవారు అవుతారు. ఇప్పుడు చూద్దాం దానియేలు విషయమై బైబిల్ గ్రంథం నుంచి ఒక శ్రేష్టమైన మాటలను మీకు గుర్తు చేస్తాను. 8వ వచనం, రాజు పూజించి భోజనమును ప్రాణము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి. గొప్పవాడు దానియేలు ఎట్లా వాడు, దానియేలు నలుగురు రాజులు మారిన మారని ఆధిపత్యం ఎలాగా కనబరిచాడు, తత్వశాస్త్రం, బుద్ధి, జ్ఞానము, మరి ప్రత్యేకమైన భాషలు కలిగిన వాడుగా వ్యక్తులు తయారు చేయబడ్డాడు. అంతగా వ్యక్తులడానికి దానియేలుకుంటున్న గొప్ప లక్షణం ఏంటంటే తను తాను అపవిత్రపరచుకునే గుణము దానియేలుకు లేదు, పవిత్రముగా ఉండాలనే పలుక దానియేలుకుంది. దేవునికి అయిష్టమైన కార్యములు
హృదయమో ఆయనలో ఉంది, అందుకే దాన్ని వెనుక పోవాడయ్యాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అంటే కానీ పవిత్రంగా ఉండవా అపవిత్రంగా ఉండవా అని అడగం. ర్యాంక్ వచ్చిందో లేదా పాస్ అవ్వడం లేదా అని అడుగుతాం. మంచివాడుగా ఉన్నాడా చెడ్డదానిగా ఉందా, మంచిదానిగా ఉందా చెడ్డవాడుగా ఉన్నాడని పిల్లలని ఏనాడు మనము పరిశీలన చేయం. కానీ అపవిత్రముగా పిల్లలు ఉంటే గొప్పవారు వారు కాలేరు. దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు చేస్తే పిల్లలు గొప్పవారు అవడానికి అవకాశం లేదు. అందుకని దానియేలు గొప్పవాడు కావడానికి కారణం అపవిత్రపరచుకోనట్లుగా తాను ఉద్దేశించను అపవిత్రపరచబడకుండా ఉండాలి. అపవిత్రత అనేది చాలా రకాలు ఉన్నాయి. ఒకటి కాదు, కంటితో అపవిత్రపరచబడచ్చు, చేతులతో అపవిత్రపరచబడచ్చు, హృదయంతో కూడా అపవిత్రపరచబడవచ్చు. ఉద్దేశపూర్వకముగా అపవాది చేతులనికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇవేమి కూడా మనల్ని గొప్పవాడిగా చేయకుండా అడ్డగిస్తాయి. అందుకే దయచేసి అపవిత్రపరచబడకుండా జాగ్రత్త పడాలి. అంటే దేవునికి అయిష్టం లేకుండా జీవించే మనసు రావాలి. ఒకటి, సొలొమోనుకు వచ్చినా కష్టమే, యోసేపు కలిగినా కష్టమే, దానియేలుకు అందినా కష్టమే. యోసేపుకు లేదు, సొలొమోనుకు లేదు, కనుక వారిని గొప్పవారిగా దేవుడు తయారు చేస్తారు. అదే విధముగా దానియేలుకు కూడా అపవిత్రపరచుకునే మనసు లేదు అని దానియేలుకు ఉద్దేశం. అందుకని అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకోనకుండా వాటిని అపవిత్రమైన వాటిని పుచ్చుకోనకుండా. మన అపవిత్రమైన వాటిని అంటే ఏదో కొన్నిటిలో చూస్తాం. 5వ అధ్యాయం గలతీయుల రాసిన పత్రిక 19వ వచనం నుంచి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనగా దేవునికి అయిష్టమైనవి. శరీర కార్యములు ఏమనగా దేవునికి అయిష్టమైనవి, అవేమనగా జారత్వము. వివాహానికి ముందుగా ఏ తప్పిదమైన దేవునికి అయిష్టమైన కార్యములు స్త్రీ గాని పురుషుడు గాని ఎవరి ప్రాయంలో ఉడిని అమనస్తులు చేస్తే దాని జారత్వము అంటారు. అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, నష్టములు, క్రోధములు, కక్షలు, బోధములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, అంటే ఇంకా ఉన్నాయి అని అర్థం. ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు. కానీ ఈరోజు పిల్లలు సినిమా పెట్టుకొని చూస్తుంటే మనం కూడా పక్కనే కూర్చొని చూస్తాం. ఆదివారం ఒకరోజు పవిత్రంగా ఉంటే చాలు అన్న మనసు చాలా మందికి వచ్చేస్తుంది. ఆదివారం ఒక్కరోజే పిల్లలు చూస్తారు, పెద్దలు కూడా చూస్తారు. దాని ఏమో తప్పండి, తప్పు మాత్రం కాదండి. వాస్తవానికి బైబిల్లో చక్కని మాట ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యాలు అని ఉంటుంది. దాన్ని తప్పు అని బైబిల్ నొక్కి ఒక్కాల్సింది. అందుకే మన పిల్లలు గొప్పవారు కాలేకపోతున్నారు. ఉండదుగా అసూయలు, నేను ఇదివరకు చెప్పాను, అసూయలు ఎదుగుదల నుంచి సంతోషించలేదని ఎదుగుదల నుంచి అసూయ పడకూడదు. ఈ దేవుని కార్యాలు విమతములు, బోధములు, కక్షలు, కోరములు, మస్త్రములు, కలములు, జోషములు, అభిచారములు, విగ్రహాలు, తమకత్వం, అపవిత్రత, జారత్వము, ఇవన్నీ కూడా శరీర కార్యాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు. ఈ అయిష్టమైన కార్యాలే అపవిత్రత కాకుండా దానియేలు జాగ్రత్త పడింది. కనుక దానియేలు గొప్పవాడైన మన పిల్లలు లేక మనం గొప్పవారు కావాలనుకుంటే దానియేలు వలె అపవిత్రత లేకుండా మనం జీవించేవారము కావాలి. అపవిత్రుడు కాకుండా వాడిని పుచ్చుకోనకుండా సెలవిందని నపుంసకాధిపతిని వేడుకొనగా అని లేఖనాలు సెలవిస్తాయి. అంటే అపవిత్రత అనేది రాకుండా, అపవిత్రత అనేది పుట్టకుండా, దేవునికి ఇష్టమైన కార్యములు తలపెట్టకుండా మనం ముందుకెళ్తే మనం గొప్పవారం అవుతాం. ప్రైజ్ కావాలి. నీవు గొప్పవారు కావాలన్నా, నీ పిల్లలు గొప్పవారు కావాలనుకున్నా, నీకు ఈ 3 లక్ష్యాలు ఉండాలి. మరి 4వ లక్షణం, గొప్పవారు కావాలంటే ఎక్కడతావు, ఏ విధంగా అవుతావు? పిల్లలు గొప్పవారు కావాలనే ఆశ ఒకవేళ వారికున్నా కూడా, తల్లిదండ్రులు కూడా మా పిల్లలు గొప్పవారు కావాలని ఆశ వారికున్నా కూడా, వారి ఉదయం ఆశ ఆశగానే విడిపోతుంటే అది ఎప్పుడో నిరాశగా మన కన్నీటిలాగా తయారు చేయబడుతుంది తప్ప అది ఆనంద పాస్పాలుగా మాత్రం కాదు. కారణం ఏంటి అంటే 4వ పనిలో మనం లేవు. 4వది పిల్లలకు నేర్పించాలి. 1, దేవుని పనిలో ఉండాలి. 2, దేవునికి అయిష్టమైన పనులు చేయకూడదు. 3, క్షమించే గుణము రావాలి. 4వది, ప్రార్థన చేసే మనసు పుట్టాలి. ప్రార్థించే వాడికి క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం ఉండేవాడు అపవిత్రమైనది చేయకూడదు. అపవిత్రమైనది చేయనివాడు దేవుని పనిలో 100కి 100 రూపాయలు పాల్గొంటాడు. అపవిత్రమైన ఉంటే దేవుని పని చేయలేం, క్షమించే గుణం లేకపోతే దేవుని పని చేయలేం, ప్రార్థన చేయకపోతే దేవుని పనిలో పాల్గొన లేం. అంటే దేవుని పని చాలా
చాలా చాలా అవసరం. గొప్పవాడు కావడానికి భద్రతతో గొప్పవాడు కావాలనుకుంటే మనం దేవుని పనిలో ఉండాలి. ఈ నాలుగో వ్యక్తిని పరిచయం చేస్తా. మొదటిగా ఒక అతను పరిచయం చేశా, అతని పేరు సొలొమోన్. రెండవదిగా ఒక అతను పరిచయం చేశా, యోసేపు. మూడో వ్యక్తిని పరిచయం చేశా, దానియేలు. ఇప్పుడు నాలుగో వ్యక్తిని పరిచయం చేస్తా. ఈ అందరికీ పెద్ద ఇస్ ఎ లీడర్, మన నాయకుడైన యేసుక్రీస్తు వారు. పరిస్థితులు ఎందుకంటే ఈయన ఈ లోకానికి వచ్చిన తర్వాత నీలాగా నాలాగా సరిదిద్దాడు. ఆయన ఆయన కూడా ఆత్మ దెబ్బతులు ఉన్నాయి. ఈ లోకం ఆయన్ని కూడా అంటుతుంది, ఈ లోకం ఆయన్ని కూడా ముడుతుంది. శోధకులు ఆయన్ని కూడా శోధించాడు. అలాంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన పన్నెండు దశ ఎంత గొప్పవాడంటే, ఒకవేళ సొలొమోన్ ఇజ్రాయెల్కు రాజుకు మాత్రమే, ఇజ్రాయెల్కు మాత్రమే గొప్పవాడు, యోసేపు ఐగుప్తుకు మాత్రమే గొప్పవాడు, దానియేలు ఆ నలుగురు రోజుల కాలంలో మాత్రమే గొప్పవాడు, నా యేసయ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాబోయే రోజులు ఎన్నున్నప్పుడు ఆయనే గొప్పవాడు. అంత గొప్పవాడు కావడం కారణమేంటి? పశువుల పాత్ర పుట్టాడనా, కన్యమారి గమనం నుంచి వచ్చాడనా, లేక ఆయన ముసలి దేవుని దేవుని వద్దయ్యాడనా, లేకపోతే సిలువులో తాగమాడనా, మౌనం చేరి గెలిచి లేచాడనా? కాదు, దానికంటే శ్రేష్టమైన దొరుకుతుంది. అది ఆయన దేవుని పనిగా ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి ఆయన పని చేసా దేవుని పని, బాల్యం నుంచి ఆయన పని చేసా దేవుని పని, నడక నడిచినప్పటి నుంచి ఆయన పని చేసా దేవుని దగ్గర చేసే పని. బాల్యంలో వారు ఎరుసలేముకి వెళ్ళారు, తనతో పాటు పెంచిన తండ్రి కన్న తల్లి కూడా ఎరుసలేముకి ఏటేటా వెళ్ళేవారు. వెళ్ళి అనుకోని విధముగా యేసుక్రీస్తు వారు వారికి దూరమయ్యారు. మరియు యోసేపు విశ్రాంతి చేశారు, అక్కడ అక్కడ వెతికారు, ఎక్కడ దొరకకపోతే మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములో ఆయన వారికి బోధించుచు, జ్ఞానులైన వారికి విజ్ఞానం అందించు, దేవుని యొక్క వాక్యమును విశదీకరించుండగా విన్న వారందరూ కూడా ఆశ్చర్యపరచుండగా యేసును చూసిన వీరు వారి హృదయాల్లో సంతోషించారు. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, ఏమైనా రెండు రోజులుగా నువ్వు మూడు రోజులుగా మాకు అవ్వలేదంటే, అంటే నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? చూడబడ్డ నుంచి రెండవ అధ్యాయం లూకా రాసిన సువార్త 48:49 వచనం, ఆయన తల్లిదండ్రులను ఆయన చూసి నిక్కిన ఆశ్చర్యపడి, ఆయన తల్లి కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేది, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరే నన్ను వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద నుండగలనని మీరెనుకురా అని వారితో చెప్పను. బాలుడగు యేసు చిన్నవాడు, బాలుడగు సొలొమోను, బాలుడగు దానియేలు, బాలుడగు యోసేపు. దానియేలుకు అప్రయత్తపరచుకోకుండా జాగ్రత్త, సొలొమోనుకు ప్రార్థించి మనము యేసుకు తన తండ్రి అయిన దేవుని పనులు ఉండే యోచన. ఈ నాలుగు వారి జీవితాలకు గొప్పవాడుగా తయారు చేశాయి, గొప్పవాడుగా తయారు చేశాయి. దేవుని పని ఏ పిల్లవాడైతే, ఏ చిన్నదైతే, ఏ యవని స్త్రీ యవన పురుషులైతే, ఏ కుటుంబంలో వారి తల్లిదండ్రుల పిల్లలను దేవుని కొరకు పొగలుగుతారో వారు గొప్పవాడుగా తయారు చేయబడతారు. బయట చెప్తుంది, ఆయన నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు అడుగురా? యేసయ్యంతటి గొప్పవాడు ప్రపంచంలో ఇంకొకరు లేరేమో. చూడండి, ఈ నలుగురిని మీకు పరిచయం చేశాం. వాస్తవానికి ఈ నలుగురిని పరిచయం చేయడానికి నాలుగవ కారణం ఉంటుంది. ఏంటిది అంటే, మీ పిల్లలకు గొప్పవాడు కావాలి, గొప్పవాడైన పిల్లలకు భద్రత కావాలి. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అని చెప్పి ముందుగా మీ అబ్బాయి తాగుబోతు కాకూడదు, మీ అమ్మాయి తిరుగుబోతు కాకూడదు, మీ పిల్లలు ఏ ఒక్కరి చేతులు చెడిపోవాలా ఉండకూడదు అనుకుంటే నూటికి నూరు పిల్లవాడు భద్రత కావాలి. ఎక్కడ చూసినా కూడా అసలమైన కార్యాలే ప్రపంచంలో జరుగుతున్నాయి, కానీ వాళ్ళు భద్రత కావాలి, భద్రత కావాలి. ప్రార్థించే వారికి భద్రత ఉంటుంది, క్షమించే వారికి భద్రత ఉంటుంది, అపవిత్రత లేని వారికి భద్రత ఉంటుంది, దేవుని పనిలో ఉన్న వారికి భద్రత ఉంటుంది. ఇప్పుడు నలుగురిని పరిశీలన చేయడం ఒకసారి. సొలొమోన్ రాజు, అతని రాజ్యం మీదకి దాడి చేసిన నాయకుడే లేడు. అతని రాజ్యానికి అంతకంటే భద్రత మరొకటి లేదు. మీరు బైబిల్ నుండి చదవండి, దావీదు యుద్ధం చేసినట్టు, సొలొమోను యుద్ధం చేసినా,
ఎవరైనా నవ సంవత్సరంలో దాడి చేసినప్పుడు ఉన్నారంటే మనకు అగుపడే అగుపాడ. సొలొమోను రాజ్యం భద్రతో కూడిన రాజ్యం, భగవంతుని యొక్క కంచె ఉన్న రాజ్యం, కొదువు కొట్టలేని రాజ్యం, రాసులు బండారు వెండి కూర్చునే రాజ్యం. దాని కారణం ప్రార్థన భద్రత రాజ్యానికి ఉంది, భద్రత సొలొమోను కూడా ఉంది. సొలొమోను ఎక్కడైనా ఓడిపోయాడు అని ఉంది అంటే ఎక్కడ కూడా ఎక్కడల్లో మనకు అనుకోడు. సొలొమోను భద్రత కూడిన వాడు, ప్రార్థన ఉన్న చోట భద్రత ఉంటుంది. యోసేపు క్షమించే గుణము కలిగిన వాడు, భద్రత ఒంట్లోకి చేశారేమో అని చేయలేదు, మానసికంగా చేశారేమని దేవుడు అతన్ని వదిలిపెట్టే ముందు వేశారేమో కానీ శ్మశానంలోకి తీసుకెళ్లారేమో కానీ అతని గొప్పవాడుగానే దేవుడు తయారు చేస్తూ వచ్చాడు. భద్రత దేవుడు అతనికి తోడై ఉండును అని యోసేపు జీవితంలో మనం బాగా చూడొచ్చు. ఎందుకని క్షమించే గుణం ఉన్న వారి చుట్టూ భద్రత అనేది ఉంటుంది. మరి ఎవరు ఏం చేసినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, భద్రత కావాలి. మరి మూడవదిగా దానియేలు అపవిత్రమైన వాడిని పట్టలేదు, అపవిత్రమైన వాడిని ముట్టలేదు, అపవిత్రమైన వాడిని చేయలేదు. అందుకే భద్రత దేవుని యొక్క భద్రత దానియేలుకు ఉంది. సింహాల బండిలోకి వేసారేమో కానీ సింహాల నోళ్ళు కూడా తెరవలేకపోయాయి. ఎంత భద్రత చూడండి. వాస్తవానికి ఇంత భద్రత దేవుని దగ్గర నుంచి పిల్లలకు అందాలి అంటే సింహాలు గర్జించే సింహాలు లోకంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పాపమునకు మార్గం చూపించే అపవిత్రమైన క్రియలు కుక్కలు ప్రపంచమంతా చుట్టుముట్టేశాయి. అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ముందు మన పిల్లలను మనం పవిత్రంగా ఉంచుకోగలిగితే భద్రత అనేది వారికి ఏర్పడుతుంది. యేసోపులో భద్రత కనిపిస్తుంది, సొలొమోనుకు భద్రత కనిపిస్తుంది, దానియేలుకు కూడా భద్రత కనిపిస్తుంది. సింహాల బోడిలో ఉన్నా కూడా సజీవముగా బయట రాగలిగాడు, సరసాల్లో ఉన్న సురక్షితముగా యోసేపు రాగలిగాడు, రాసులు దండయాత్రలు చేయకుండా దేవుడి యొక్క భద్రత సొలొమోనుకు అందండి. మరి యేసయ్యకు భద్రత ప్రయత్నాలు వాళ్ళందరూ బ్రతికి భద్రత ఏర్పాటు చేస్తే యేసుక్రీస్తు వారు చచ్చినా కూడా భద్రత ఉంది. ఆయన ఇద్దరు సమాధిలో పెట్టారు, మరణముతో ఆయన పోరాడాడు కానీ మరణము ఆయన గెలవలేక బైబిల్ చెప్తుంది, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్న ప్రశ్న యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మరణానికి వచ్చింది. మరణము వెళ్ళిపోయి యేసయ్య గెలిచి ఆయన పునరుత్తానుడు అయ్యాడు. బైబిల్ చెప్తుంది మీరు ఆయన సంపితులు కానీ జీవాధిపతి అయిన దేవుడు ఆయన సజీవముగా లేపను, అందుకు మేము సాక్ష్యము అంటే అపొస్తలుడు. అంటే ఇంత గొప్ప భద్రత యేసుక్రీస్తు వారికి ఉన్న భద్రత, ఇంత గొప్ప భద్రత దానియేలుకు ఉన్న భద్రత, ఇంత గొప్ప భద్రత యోసేపుకు ఉన్న భద్రత, ఎంత గొప్ప భద్రత సొలొమోనుకు ఇచ్చిన భద్రత. పిల్లలకు భద్రత కావాలంటే ప్రార్థించేవారు కావాలి, పిల్లలు భద్రతగా ఉండాలనుకుంటే వారు క్షమించేవారు కావాలి, పిల్లలు భద్రముగా ఉండాలనుకుంటే వారు అపవిత్రత పచ్చబడకుండా ఉండాలి, పిల్లలు భద్రముగా ఉండాలనుకుంటే వారు దేవుని పని చేసేవారుగా ఉండాలి. ఈ నాలుగు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భద్రత ఉంటుంది, గొప్పవారే అవకాశం కూడా ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం సొలొమోనుకు వచ్చింది, ఆశలు మారినా కూడా వారికి ఆలోచనలిచ్చే జ్ఞానం పెద్ద ప్రవణత దానియేలులో ఉంది. ఐగుప్తు సామ్రాజ్యపు రాజు కన్న కళకు బాగు చెప్పగలిగిన ఘనత, ఆ రాజ్యాన్ని ధనరాశులతో కూర్చగలి కరువులో కొన్నట్టుగా 7 సంవత్సరాలు పరిపాలించే ప్రత్యేకమైన ఘనత యోసేపుకు వచ్చింది. గొప్పతనం మరి యేసుక్రీస్తు వారికి ప్రపంచంలో ఉంటున్న పాపాన్నంతా హరించి, పాపాన్నంతా తొలగించి, అపవిత్రంతా కడిగేసి పవిత్రుడుగా ఈ లోకానికి పవిత్రమైన జీవితాన్ని ప్రపంచానికి ఇచ్చే యోగ్యత ఒక యేసయ్యకు మాత్రమే వచ్చింది. అంటే ఇంతటి గొప్పవారిని మన పిల్లలు చూసుకునే అవకాశం మనకు కావాలంటే ఈ నాలుగు వారికి నేర్పించాలి. తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసా అడగండి. ప్రార్థన వచ్చా, క్షమించే గుణం ఉందా, అపవిత్రపరచకుండా జాగ్రత్త పడుతున్నావా, దేవుని పనిలో పాల్గొంటున్నావా, ఈ నాలుగు ఉంటే నీ పిల్లలు గొప్పవారు అవుతారు, నువ్వు గొప్పదాన్ని గొప్పవారు అవుతావు. ఎవరు ప్రాయమైన పిల్లలరా, నువ్వు గొప్పవారు కావాలంటే ఈ నాలుగు నేర్చుకోవాలి. ఈ నాలుగు లేకుండా నేను గొప్పదాన్ని అవుతాను, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఐఏఎస్ సెంటెన్స్ రాసిన ఐఏఎస్ అయ్యే అవకాశం లేకపోయే తత్వం. అంటే గొప్పవారము కావాలి అనే ఆశ తప్ప ఈ నాలుగు మీరు ఆచరణ పెట్టకపోతే మీరు గొప్పవారు కాలేరు, మీ పిల్లలు కూడా గొప్పవారు కారుగాక కారు. దయచేసి దేవుని పనిలో ఉందాం, అపవిత్రత లేకుండా జాగ్రత్త పడదాం, దేవునికి ఇష్టకరముగా జీవించి ప్రభుకు మహిమకరముగా తయారు చేయబడి క్షమించే గుణము కలిగిన వారంగా సిద్ధపడదాం. అతి శ్రేష్టముగా ప్రార్థించే గుణాన్ని
ప్రతిరోజు అలవాటు చేసుకుందాం, మన పిల్లలకు దాన్ని నేర్పిద్దాం, బాలుడుగా ఉన్నప్పుడే వాడికి దాన్ని నేర్పించుకుందాం, పెద్దవాడిన తర్వాత దానిలో నుంచి వాడు తప్పిపోడు. పిల్లలు నేర్పించండి ప్రార్థించడం, పిల్లలు నేర్పించండి క్షమించకును, పిల్లలు నేర్పించండి పవిత్రమైన జీవితం, పిల్లలకు నేర్పించండి దేవుని పని చేయండి అండి. కళ్ళు మూసుకుందాం, మన పిల్లలు గొప్పవారు చూద్దాం, మనం గొప్పవారు అవుదాం, ప్రభుకు కంతకరముగా మన జీవితాన్ని గొప్పగా ఆలోచిద్దాం, గొప్పగా ఆశిద్దాం, గొప్పగా ఆలోచించేద్దాం, గొప్పవారు మన పిల్లలు కావాలని ఆశిద్దాం. ఇది ఒక శ్రేష్టమైన సమయం. ప్రతి తల్లికి ఒక ఆశ ఉంటుంది, ప్రతి తండ్రికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఆశ ఒక్కటే, పిల్లలు గొప్పవారు కావాలని. ప్రతి విద్యార్థికి ఒక ఆశ ఉంటుంది, ప్రతి విద్యార్థులకి ఒక కోరిక ఉంటుంది. నేను గొప్పవాడిని కావాలి, గొప్పదాన్ని కావాలి, గొప్పవాడిని కావాలి, గొప్పదాన్ని కావాలి అని. అవి నిజముగా జరగాలంటే పిల్లలైన వారు 4 విషయాలు నేర్చుకోవాలి. సొలొమోను లాగా ప్రార్థించడం, యోసేపు లాగా క్షమించడం, దానియేలు లాగా పవిత్రముగా ఉండడం, క్రీస్తులాగా దేవుని పని చేయటం. ఈ 4 ఏ పనులైతే చేస్తారో వారి భవిష్యత్తు నిజముగా గొప్పగానే ఉంటుంది. తల్లిదండ్రులు వారు నేర్చుకోవాల్సింది, పిల్లలకు ప్రార్థన నేర్పించండి, పిల్లలకు క్షమించే గుణాన్ని పుట్టించండి, పిల్లలు పవిత్రముగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి, పిల్లలను దేవుని పనిలో ఉంచండి, దేవుని పనిలో ఉంచండి, దేవుని పనిలో ఉంచండి. తండ్రి పని చేస్తున్నాడు కనుక యేసయ్య గొప్పవాడయ్యాడు, పవిత్రంగా ఉన్నాడు కాబట్టి దానియేలు గొప్పవాడయ్యాడు, క్షమించే గుణం ఉంది కాబట్టి యేసయ్య గొప్పవాడయ్యాడు, ప్రార్థించే లక్షణం ఉంది కాబట్టి సొలొమోను గొప్పవాడయ్యాడు. మన పిల్లలు గొప్పవారు కావాలని ఆశిద్దాం, ప్రార్థన చేసుకున్నాం, నా ప్రార్థన కూడా ఎక్కిద్దాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పిల్లలు గొప్పవారు కావాలనే ఆశ కోరిక మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము గొప్పవారముగా ఉండాలనే ఆశ ఆకాంక్ష తండ్రి అయిన మీకు ఉన్నదని మేము స్పృశిస్తూ ఉన్నాం. ప్రత్యేకించిన తండ్రి, గొప్పవారు మేము ఎలాగా కాగలము, ఏ విధముగా కాగలము, ఏం చేసి గొప్పవారు అవగలము, మీ లేఖన భాగంలో ఉంటున్న 4 గొప్పవారిని మీరు మాకు పరిచయం చేసినందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మొక్కలు నాటి 4 విధాలుగా లాభాన్ని ఆశిస్తున్న మనుషులము, మొక్కలు నాటి పిల్లల పని మీ దగ్గర నుంచి అనేక విధాలుగా ఆశలు కలిగి ఉంటున్న వ్యక్తులము, ఇదే విషయమై మీకు సమర్థాన్ని తీస్తున్నాం. ఇదే విషయమై మీకు సమర్థాన్ని తీస్తున్నాం. మా పిల్లల నియముగా మీకు నేర్పవలసిన వాటిని బాల్యం నుంచి మేము నేర్పించు. మీ నామానికి మహిమకరముగా పిల్లలు తయారు చేసేవారుగా మీరే మమ్మల్ని తయారు చేయండి. పిల్లలకు బుద్ధితో పాటు, ప్రావీణ్యతతో పాటు, తత్వజ్ఞానంతో పాటు, బుద్ధి వివేచన వివేకంతో పాటు మా తండ్రి ఈ 4 జోడించుకోవడానికి అవకాశం కలిగించి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు గొప్పవారు కావాలంటే సమయంలో ప్రార్థించేవారు కావాలని మీరు చెప్పారు. ఎందుకంటే పిల్లలుగా నోకరించున్నారు, ఎందుకంటే విద్యార్థులుగా నోకరించున్నారు, వారందరికీ ప్రార్థనాశక్తిని మీరే ప్రసాదించండి. ప్రార్థన చేసే మనస్సును, ప్రార్థన చేయాలని యోచనను, ప్రార్థన చేసిన సమకూలను అర్థించాలని కోరుకును. నోకరించే విద్యార్థులకు అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. తల్లిదండ్రులుగా ప్రార్థిస్తుండగా మీ సహకారం అందిస్తూ మా పిల్లలందరికీ మంచి ప్రార్థనా జీవితాన్ని ప్రసాదిస్తూ సమయంలో లాంటి జ్ఞానం మీ బిల్లకి మీరే అందించమని వేడుకొని చుట్టున్నాం. అతండి మీ మహాత్మకు మమ్మల్ని పాత్రలుగా చేసుకుని క్షమించే గుణం పిల్లలను గెలిచండి. పగకు పగ ప్రేమలక, పగకు కూడా ప్రేమను చూపించేవాడుగా, ద్వేషం పైన ద్వేషము కలపరచగా, ద్వేషం పైన బయలు కలపరచేవాడుగా ఈ పిల్లలు సిద్ధపరచుకుని మేము నీ పాలకలు కలిగిన వాడమై మీరు ఏ వ్యక్తిలో మమ్మల్ని క్షమించి మమ్మల్ని పిల్లగా చేర్చుకున్నారో అదే విధముగా వీరికి కూడా క్షమించి గుణమిచ్చి యేసుపులాగా వీళ్ళు గొప్పవారుగా మీరే తయారు చేసి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదివరకు కుదిరిలో ఉంటున్న కక్షలు, బోధములు, విమతములు, అసూయలు, శరీరపు కోరికలన్నీ తొలగించుకుని పవిత్రమైన జీవితం దానియేలు ఆశించినట్టుగా, పవిత్రమైన జీవితం దానియేలు పాటించినట్టుగా, పవిత్రమైన జీవితం దానియేలు అవలంబించినట్టుగా, అపవిత్ర పచ్చపడకున్నట్లుగా ఏ రీతిలో జాగ్రత్తలు తీసుకున్నానో ఆ విధముగా మిగతా బిడ్డలకు కూడా గాలాతీయుల రాతపత్రిక 5:19 వచనాల ప్రకారం ఏమాత్రం శరీర కార్యములు జరిగించుకున్నట్లుగా దానియేలు వలె వీరు గొప్పవారు అంటుకో
సహవాసం చేసే వారికి ఉన్నటువంటి అవకాశం కలిగించి మీరు ఎంతమంది మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఓకే విద్యార్థులందరినీ కూడా మీరు గొప్పవాడుగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకైతే విద్యార్థులు మోపించారో వారి తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చుచో, వారి తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేర్చుచో, వారి తల్లిదండ్రుల యొక్క దర్శనాలు నెరవేర్చుచో, వారి తల్లిదండ్రుల యొక్క కళలు నెరవేర్చుచో, మీరు గొప్పవాడు యొక్క లెక్కలో చేర్చబడ్డానికి మార్గాలను మీరే సరళం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది ప్రాముఖ్యముగా మా రక్షకులను మా బాగుండా మార్గం అవుతున్నాం. యేసుక్రీస్తు వారిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి శరీర ద్వారా వచ్చినప్పుడు ఏ విధముగా తండ్రి అయినా మీ పని చేస్తున్నావు, ఆ విధముగా బాలుని పని నేను చేయవారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. బాల్యములో ఉన్నప్పుడే తండ్రి పని మీద ఉన్నాయని తెలియదా అని ప్రశ్నించిన ఘనత మా మిత్రుడు మా స్నేహితుడైన యేసయ్యకు మాత్రమే ఉన్నది. అదే విధముగా నిరంతరం నీ పనిలో ఉండే అవకాశం, నీ పని చేసే భాగ్యం, నీ పని కొరకు సిద్ధపడే అవకాశం, నీ పనిలో ఉండాలన్న ఆకాంక్ష కోరికలు మా కలగజేసి మీరే మనం పొందించాం. మీ నామమునికి మహిమ తెచ్చుకోండి. లోకానికి రక్షకుడుగా, పాపలు మోచకుడుగా, ప్రపంచానికి కర్తగా, అనేక మందికి బోధకుడుగా, సద్బోధకుడుగా, ఉన్నతమైన వ్యక్తిగా ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేకులు ఆరాధించి ఆరాధదేవుడుగా కృష్ణుని సిద్ధపరిచారు. అదే విధముగా అంతటి గొప్పవారి బిడ్డలముగా నేను గొప్పవారు ఒకటి అవకాశం కలిగించి మీరు ఎంత పొందించు మోకరించిన పిల్లలు అపవిత్రతలను వారుగా దేవుని పనిచేసేవారుగా ప్రార్థించేవారుగా మీకు ఇష్టకరముగా ఉంటూ మీ నామానికి మహిమకరముగా క్షమించే గుణము కలిగిన వ్యక్తులుగా నేనందరినీ సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునేందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. తద్వారా మీరు ఇచ్చే భద్రత తండ్రి యోసేపుకు ఇచ్చినట్టుగా, దానియేలుకు సింహాల గోడలో ఉన్నప్పుడు ఇచ్చినట్టుగా, సొలొమోనుకు రాజ్యంలో ఇచ్చినట్టుగా, క్రీస్తుకు మరణంలో ఇచ్చినట్టుగా మోకరించిన మా పిల్లలకు కూడా సర్వ విషయంలో స్కూల్లో ఉండని, కాలేజీలో ఉండని, హాస్టల్లో ఉండని, చదువుకుంటూ ఉండని, రాకపోయిన సమస్త విషయంలో మీ బిడ్డలకు మీరే భద్రత ఏర్పాటు చేసి మీ నామమునికి మహిమ తెచ్చుకుని మీ కృప మీ కాపుదల మాకందరికీ ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చేస్తూ మా పిల్లలను గొప్పవారుగా చేయాలని ఆకాంక్ష మీకు ఉన్నందుకు, మా పిల్లలు గొప్పవారుకోవడానికి మార్గాలు మీరు సవరణ చేస్తున్నందుకు, పిల్లలు గొప్పవారుకోవడానికి ప్రార్థించడానికి అనుకూలత మీకు ఏర్పాటు చేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు పిల్లందరినీ గొప్పవారుగా చేస్తున్న మా ప్రదేవుడైన యేసుక్రీస్తు వారి కథ శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తూ పిల్లలను మా ప్రార్థన ద్వారా మీ అనుమతి ద్వారా గొప్పవారుగా తయారు చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నెంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.